वेलकम टू माय चैनल नेनु ललिता गुप्ता ईनाट सौंदर्य वेदंलो नेनु कलगुर गंप दग्गर तीसुकुन्न मिल ऑयल्स अलागे इंका कोन्नि ऐटम्स तीसुकुन्नानंडि अवि एला उन्नायि नेनु यूज कूडा चेसि ఈ వీడియో తీస్తున్నాను ఎలా ఉందో తెలియడానికి యూస్ చేశానండి యూస్ చేసి మాత్రం ఈ వీడియో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గనుక తీసుకోవాలా వద్దా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను పెడుతున్నానండి నేను తన దగ్గర ఏమేం తీసుకున్నానంటే ఆయిల్స్ అండి మిల్ ఆయిల్స్ నాకు ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు మిల్ ఆయిల్స్ ఎక్కడ తీసుకోవాలి మేడం అని చెప్పేసి నేను దగ్గర దగ్గర 3 వీడియోస్ తీసానండి ఒకటేమో నేను మిల్ ఆయిల్స్ అనేవి నేను ఏల్చూర్ గారి దగ్గర తీసుకుంటాను అది కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి తన దగ్గర కూడా మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది నువ్వుల నూనె ఉంటుంది ఆముదం ఉంటుందండి ఇంకా కొబ్బరి నూనె అలాంటి మాత్రం దొరకవు మిగతావి అన్ని మనం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు నేను ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చానండి అలాగే ఇంకా చాలా మంది ఆయిల్స్ ఎక్కడ తీసుకోవాలి మేడం కొంచెం చెప్పండి అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి యూస్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని తీస్తున్నాను తన దగ్గర నేను ఏమేం తీసుకున్నానంటే కొబ్బరి నూనెని తీసుకున్నానండి అలాగే సాఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకున్నాను అలాగే కాజు చెక్కి కాజు బెల్లంతో చేసిన చెక్కిని తీసుకున్నాను చెక్కిని కూడా నేను విప్పి వాడి టేస్ట్ చేసి తీసుకున్నానండి అలాగే సాఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను అలాగే నాటు బెల్లం అండి బెల్లం కూడా తీసుకున్నాను అంతే కాకుండా ఎప్సమ్ salt కూడా తీసుకున్నానండి నేను ఎప్సమ్ salt కూడా తీసుకున్నాను ప్యాకింగ్ ఎలా చేశారో కూడా తెలియడానికి ఐటమ్స్ ఎలా ఉన్నాయో తెలియడానికి నేను విప్పి వాడిన తర్వాత ఈ వీడియో తీస్తున్నానండి ఈ విధంగా ప్యాకింగ్ అనేది తన దగ్గర ఈ విధంగా వస్తుందండి చాలా బాగా మొత్తం ఒక కాటన్ డబ్బాలో పెట్టి ఈ విధంగా కంప్లీట్ గా టేప్ చుట్టారండి గట్టిగా మనకి ఎలాంటి డ్యామేజ్ రావడం గాని వేరే వాళ్ళు విప్పడం గాని ఇలాంటివి లేకుండా చాలా గట్టి ప్యాకింగ్ తో ఇవన్నీ మనకు అందుతాయి ఈ విధంగా ప్యాకింగ్ అనేది చాలా బాగుంది అంతే కాకుండా కాజు చిక్కి పగిలిపోతుందన్న ఉద్దేశంతో కాజు చిక్కిని మాత్రమే ఈ విధంగా చిన్న బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి మరీ పంపారండి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఈ విధంగా పంపారు అయితే ఈ విధంగా మిగతావన్నీ ఇలాంటి కవర్స్ లో ప్యాక్ చేశారు ఇలా కాజు చెక్కిని బాక్స్ లో పెట్టి విడిగా ప్యాక్ చేశారు కాబట్టి ఎలాంటి డ్యామేజ్ అనేది కవర్ అనేది డ్యామేజ్ అవ్వలేదు కానీ అంత పక్కాగా ప్యాక్ చేసినప్పటికీ కూడా కాజు చెక్కి అనేది ముక్కలు ముక్కలు అయిపోయి వచ్చిందండి ఈ కవర్ మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఈ విధంగా వచ్చింది బెల్లం కూడా బాగానే వచ్చిందండి కాకపోతే ఎప్సమ్ salt అనేది విడిగా పంపారు కాబట్టి కవర్ అనేది చిట్లిపోయి మొత్తం salt అనేది బాక్స్ నిండా పడిపోయిందండి అయితే నేను ఏం చేశానంటే ఈ విధంగా తీసి విడిగా నేను బాక్స్ లో పోసి పెట్టుకున్నాను అయితే నా ఉద్దేశం ఏంటంటే అంత ప్యాకింగ్ అనేది చాలా బాగా పకడ్బందీగా బందోబస్తుగా ఇచ్చారు కానీ కవర్లు మాత్రం టైట్ అయిపోయి పగిలిపోతున్నాయి అలాంటప్పుడు కలగురగంప గారు ఇలాంటి కవర్స్ వాడితే మంచిదేమో అని నేను అనుకుంటున్నానండి ఇవైతే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మేము మాత్రం ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటామండి ఈ ప్యాకింగ్స్ అనేవి ఇంకా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ప్యాకింగ్ దగ్గర చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఇంకా సరుకుల విషయానికి వచ్చిన ఆయిల్ విషయానికి వచ్చిన కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగుంది అయితే నేను ఇక్కడ సాఫ్లవర్ ఆయిల్ ని వాడి చూసానండి వంట కూడా చేసి చూసాను చాలా టేస్ట్ గా ఉంది ఒరిజినల్ ఆయిల్ ఏనండి పక్క మిల్ ఆయిల్ చాలా బాగుంది ఆయిల్ కూడా చాలా బాగుంది నేను ఇక్కడ ఇంట్లో కొబ్బరి నూనె కూడా నేను మిల్ ఆయిలే వాడతాను కాబట్టి
తన దగ్గర తీసుకొని చూద్దాం అన్న ఉద్దేశంతో తీసుకున్నానండి. ఇంకా మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె ఇవన్నీ నేను ఎల్చూర్ గారి దగ్గరే తీసుకుంటాను. అలాగే ధాన్యాలు గాని పప్పులు గాని అన్ని క్వాలిటీ వైస్ గా చూసినా చాలా బాగున్నాయి, నీట్ గా ఉన్నాయి. అంతే కాకుండా కాజు చెక్కి అనేది కూడా శ్రీదేవి గారు చెప్పినట్టు సెపరేట్ టేస్ట్ అండి. ఇది డిఫరెంట్ టేస్ట్. మనం మామూలుగా బయట కాజు చెక్కి తీసుకొని తినుచూస్తే అర్థమవుతుంది చక్కగా ఆ కాజుని వాళ్ళు ఇంట్లోనే కాల్చి చేసిన కాజు. అంతే కాకుండా ముక్కల పప్పుతో కాకుండా అఖండమైన పప్పుతోనే ఈ కాజు చెక్కిని బెల్లం వేసి చేశారు. చాలా మంచి టేస్ట్. మనకి ఇలాంటి చెక్కి ఇదే ఫస్ట్ టైం తిన్నానని అనిపిస్తుందండి. నాకు టేస్ట్ చూస్తే చాలా బాగుంది. చక్కగా తీసుకోవచ్చు ఎలాంటి వారైనా గాని. బెల్లం కూడా డిఫరెంట్ టేస్ట్ లో ఉండండి. చాలా బాగుంది బెల్లం కూడా. ఈ విధంగా అన్ని నేను వాడి కూడా చూసానండి. చాలా బాగున్నాయి. ప్యాకింగ్ ఒకటి కనుక శ్రీదేవి గారు కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా క్వాలిటీ వైజ్ గా చూస్తే శ్రీదేవి గారు చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని సరుకులని మనకి మంచి రేట్లకి గాని ప్రతిదీ సరుకు వైజ్ గా చూసుకున్నా గాని మంచి క్వాలిటీ గాని చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ విధంగా తను మంచి నిర్ణయం తీసుకొని అన్ని ఇవే కాకుండా ప్రతిదీ బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ కానీ ప్రతి ఐటమ్ అనేది తను సేల్ చేస్తున్నారు కాబట్టి చక్కగా మనకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరము ఏ కల్తీ లేకుండా మనం ప్రతి ఐటమ్ తన దగ్గర తీసుకోవచ్చని నేను అనుకుంటున్నానండి. ఈ విధంగానే శ్రీదేవి గారు చక్కగా ప్రజలందరికీ నాణ్యమైన ధరలకి మంచి క్వాలిటీని అందజేస్తే మనందరి ఆశీస్సులు తనకు అందాలనే అనుకుంటున్నాను. బాగుంటాయండి, తప్పకుండా అందరూ తీసుకోవచ్చు. ఏ విధంగా చూసినా ప్యాకింగ్ వైజ్ చూసినా క్వాలిటీ వైజ్ చూసినా అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చండి, పర్వాలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.